ఐటీఆర్ ఫైలింగ్ చేయడం కోసం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏ డాక్యుమెంట్స్ ఉంటే ఈజీగా ఐటీఆర్ని ఫైల్ చేయొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కొన్ని ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ తప్పనిసరి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధంగా ఉంటే రిటర్న్స్ ఫైల్ చేయడం చాలా సులభం. ఫైల్ చేస్తున్న సమయంలో డాక్యుమెంట్స్ వెతుక్కోవడం అంటే పెద్ద తలనొప్పి. అందుకే రిటర్న్స్ ఫైల్ చేయడానికి లాగిన్ కావడానికన్నా ముందే ఈ డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకోవాలి. మరి ఏ డాక్యుమెంట్స్ కావాలో తెలుసుకోండి. ముందుగా పాన్ కార్డు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే పాన్ కార్డ్ తప్పనిసరి. మీ ఆర్థిక లావాదేవీలన్నీ పాన్ నెంబర్తోనే ట్రాక్ అవుతాయి. మొదటిసారి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు మీ పాన్ కార్డు సిద్ధంగా పెట్టుకోవాలి. రెండు, ఆధార్ కార్డు. ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం ప్రభుత్వం ఆధార్ కార్డును ఉపయోగిస్తుంది. ఐటీఆర్ ఫామ్ ఈ వెరిఫై చేయాలంటే ఆధార్ తప్పనిసరి. మీ మొబైల్ నెంబర్ కూడా ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి. ఇంకా ఫామ్ 16 మూడోది. ఉద్యోగులకు కంపెనీ ఫామ్ 16 సర్టిఫికేట్ ఇస్తుంది. ఇందులో శాలరీ డీటెయిల్స్తో పాటు టీడీఎస్ వివరాలు కూడా ఉంటాయి. పార్ట్ ఏలో పేరు, ఉద్యోగి, పాన్ నెంబర్, యజమాని ట్యాన్, పాన్ వివరాలు, టీడీఎస్ వివరాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక పార్ట్ బిలో పన్ను మినహాయింపులు ఉంటాయన్నమాట. ఇక నాలుగోది వచ్చేసి ఫామ్ 26AS. ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన యాన్యువల్ ట్యాక్స్ స్టేట్మెంట్ను ఫామ్ 26AS అని అంటారు. ఇందులో మీ దగ్గర నుంచి డిడక్ట్ చేసిన ట్యాక్స్, అడ్వాన్స్డ్ ట్యాక్స్, రీఫండ్స్ వివరాలు ఉంటాయన్నమాట. ఫిఫ్త్ది యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. ఫామ్ 26AS తో పోలిస్తే మరిన్ని వివరాలతో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇందులో ట్యాక్స్ డిటెక్టెడ్ ఎట్ సోర్స్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ వివరాలు ఉంటాయి. ఇందులోనే శాలరీ, డివిడెండ్స్, సేవింగ్స్ అకౌంట్, డిపాజిట్ల నుంచి వచ్చిన వడ్డీ, మ్యూచువల్ ఫండ్ లావాదేవీలు, ఇలా అన్ని వివరాలు దాంట్లో ఉంటాయి. ఇక 7th, బ్యాంక్ స్టేట్మెంట్స్. మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా డౌన్లోడ్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. వేర్వేరు మార్గాల్లో మీ సేవింగ్స్ అకౌంట్లోకి జమ అయిన వడ్డీ వివరాలు బ్యాంక్ స్టేట్మెంట్లో ఉంటాయి. ఇక 9th, బ్యాంక్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్. బ్యాంక్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్స్ ఉంటే ఇంకా మంచిది. మీ అకౌంట్లోకి జమ అయిన వడ్డీ వివరాలు ఇందులో ఉంటాయి. గరిష్టంగా 10,000 వరకు వడ్డీకి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80TTA కింద మినహాయింపు కూడా పొందొచ్చు. ఇక 9th, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్. మీరు హోమ్ లోన్ తీసుకొని వడ్డీ చెల్లిస్తున్నారా? హోమ్ లోన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C 24B కింద హోమ్ లోన్కు చెల్లించిన ప్రిన్సిపల్ వడ్డీకి మినహాయింపు పొందొచ్చు. ఇక 10th, క్యాపిటల్ గెయిన్ లాస్ స్టేట్మెంట్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నవారు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నవారు వాటిని అమ్మితే వచ్చిన లాభాలపై అదేవిధంగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాలి. ఒకవేళ నష్టపోయినట్లయితే కనుక ఆ నష్టాన్ని కూడా మీరు చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక ఫైనల్ వన్, ఫారిన్ ఇన్కమ్. విదేశాల నుంచి ఏదైనా ఆదాయం వచ్చినట్టయితే అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ భద్రపరచుకోవాలి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో వీటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ 10 డాక్యుమెంట్స్ ఉంటే కనుక మీరు చాలా తేలిగ్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైలింగ్ చేసుకోవచ్చు అన్నమాట.